టీడీపీ అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టుకు వ్యతిరేకంగా టీడీపీ నేతలు కార్యకర్తలు ఆందోళనలు కొనసాగుతున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా పలు ప్రాంతాలలో ప్రజలు, ఎన్ఆర్ఐలు, చంద్రబాబు అభిమానులు సీఎం జగన్ రెడ్డి ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాబుతో నేను సైకో పోవాలి, సైకిల్ రావాలంటూ నినాదాలు చేస్తూ ఆందోళనలు నిర్వహిస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టు నిరసిస్తూ ఆందోళనలు రోజురోజుకు ఉధృతమవుతున్నాయి. ఏ తప్పు చేయని తమ నేతను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. చంద్రబాబు అక్రమ అరెస్టుకు వ్యతిరేకంగా మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా ఆలూరులో టీడీపీ శ్రేణులు తాళ్లతో ఉరివేసుకుని నిరసన తెలిపారు. చంద్రబాబు అక్రమంగా అరెస్టు చేసి సీఐడీ అధికారులు ఇప్పటి వరకు ఎలాంటి ఆధారాలు చూపలేదని, చంద్రబాబు అరెస్టును తెలుగు ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారని సుజాతమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. మనోవేదనతో యువకులు ఏదైనా అఘాయత్యానికి పాల్పడితే దానికి జగన్ రెడ్డి ప్రభుత్వమే బాధ్యత వహించాలని హెచ్చరించారు. దయచేసి ఇప్పటికైనా జగన్, ఇంకా నువ్వు ఎన్ని కేసులు పెట్టాలనుకున్నా కూడా మేము కడిగిన ముత్యం లాగానే మా చంద్రబాబు నాయుడు బయటకు వస్తాడు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి. ఈరోజు ఈ పిల్లలు ఉరిపోసుకుంటున్నారు అంటారంటే బాధ్యత మీరే తీసుకోవాలా? ఖచ్చితంగా ఈ పిల్లలైతే అదే మూమెంట్లో ఉన్నారు. మేమందరం కూడా ఇక్కడ చుట్టూ నిలుచుకొని ఆ పిల్లలు వద్దు వద్దు చెప్పుకున్నా కూడా ఆ పిల్లలైతే ఇనే స్థితిలో లేరు. రేపు ఏమన్నా జరిగిందంటే ఖచ్చితంగా జగనే దానికి బాధ్యత. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో టీడీపీ నేతలు నల్ల బెలూన్లతో నిరసన తెలిపారు. గంగాడమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి ర్యాలీ నిర్వహించారు. అనంతరం గురువాయిగూడెం వద్ద కరాటం కృష్ణమూర్తి ఎర్రకాలువలో జలదీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమానికి టీడీపీ మాజీ ఎమ్మెల్యే గంటా మురళి హాజరయ్యారు. రాష్ట్రంలో సైకోపాలన నడుస్తుందని గంటా మురళి అన్నారు. చంద్రబాబును అరెస్ట్ చేసిన నాటి నుంచి సీఐడి మోపిన కేసులో ఇప్పటి వరకు ఒక్కటి కూడా నిరూపించలేకపోయారన్నారు. చంద్రబాబు కడిగిన ముచ్చల్లా బయటకొస్తారని అన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా కనగానిపల్లిలో కురుబలు చేపట్టిన ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ ఆందోళనలో ప్రదర్శనలో పాల్గొన్న పరిటాల సునీత, శ్రీరామ్, బీకే పార్థసారథులను పోలీసులు అడ్డుకున్నారు. శాంతియుత ర్యాలీ చేసుకునే హక్కు కూడా తమకు లేదా అని సునీత ప్రశ్నించారు. ఈ రోజు కనగానిపల్లి మండలంలో కురుబ కమ్యూనిటీ అందరూ కూడా వచ్చి చంద్రబాబు నాయుడు గారికి భారీ ఎత్తున సంఘీభావం కూడా తెలియజేయాలని ఇక్కడ మీటింగ్ కూడా ఏర్పాటు చేసుకున్నాం. కానీ ఎందుకో మరి శాంతియుత కంటే 10 నిమిషాల్లో ప్రోగ్రామ్ కూడా అయిపోయేది. అనవసరంగా వచ్చి పోలీస్ వాళ్ళు కూడా అడ్డుకోవడం కూడా అది కరెక్ట్ కూడా కాదని కూడా చెప్తున్నాం. కానీ మేము శాంతియుతంగా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి సంఘీభావం కూడా తెలపకూడదండి. ఈరోజు ఎక్కడ ఇదేమన్నా చంద్రబాబు నాయుడు గారికి ఇంత సపోర్ట్ వస్తుందనే ఒక అక్కసుతో ఈరోజు ఎమ్మెల్యే స్థాయి వ్యక్తులు కావచ్చు, నియోజకవర్గ నాయకులు కావచ్చు పోలీసుల మీద విపరీతమైన ఒత్తులు తీసుకొని వచ్చి ర్యాలీని ఆపాలనుకునే ప్రయత్నం. ఈ ర్యాలీ జరగకూడదు. ఇది జరిగిందంటే వీళ్ళంతా ఐక్యమవుతారు. ఐక్యమై చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేస్తున్నారంటే ఖచ్చితంగా వీళ్ళంతా ఐక్యమైతే రేపు పొద్దున మేము ఇబ్బంది పడతామనే ఒకే ఒక ఉద్దేశం చాలా క్లియర్గా కళ్ళకు కట్టినట్టుగా ఈరోజు కనిపిస్తోంది. ఇది ఈ పద్ధతి ఆపండి. చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా తెనాలిలో కొనసాగుతున్న దీక్షలకు విద్యార్థి సంఘాలు సంఘీభావం ప్రకటించాయి. ఏఎస్ఎఫ్, ఏఏవైఎఫ్ సంఘాల ప్రతినిధులు దీక్షలో పాల్గొని మద్దతు తెలిపారు. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తో జనసేన నేతలు ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చైతన్య కాలేజీ నుంచి స్వరాజ్ థియేటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. చంద్రబాబుపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుతో తీవ్ర ఆవేదనకు గురైన ఓ వ్యక్తి సెల్ టవర్ ఎక్కి నిరసన వ్యక్తం చేస్తున్నాడు. నగరి నియోజకవర్గ వడమాలపేట మండలం టోల్ ప్లాజా వద్ద ఉన్న సెల్ టవర్ ఎక్కి కలకడకు చెందిన మాధవ నాయుడు నిరసన తెలిపాడు. అలాగే మంత్రి రోజా గతంలో టీడీపీ జనసేన నాయకులపై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ నిరసన వ్యక్తం చేస్తున్నానని అన్నాడు. పల్నాడు జిల్లా ఎస్పీ వైసీపీ తాబేదారుగా పనిచేస్తున్నాడని పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు ఆరోపించారు. చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా వినుకొండలో జీవీ ఆంజనేయులు ఆధ్వర్యంలో టీడీపీ శ్రేణులు చేపట్టిన రిలే దీక్షలు 21వ రోజుకు చేరాయి. పల్నాడు జిల్లా పోలీసులు మాచర్ల ఎమ్మెల్యేకు గుమాస్తాలుగా పనిచేస్తున్నారని విమర్శించారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యే ప్రోత్సాహంతో పోలీసులు బ్రహ్మానందరెడ్డి గారి మీద తప్పుడు కేసు పెట్టారు. ఇది చాలా దుర్మార్గం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు ఎస్పీ ఎమ్మెల్యే ఏ చెప్తే అది ఒక అసిస్టెంట్ గుమ్మస్తాలా పనిచేస్తూ ఉన్నాడు ఎస్పీ. ఎంత బాధాకరం. ఎస్పీ ఐపీఎస్ చేసినటువంటి ఎస్పీ ఈరోజు లా అండ్ ఆర్డర్ కాపాడాల్సిన బాధ్యత మీ మీద లేదా? ఇది ముఖ్యమంత్రి ఆదేశాల మేరకే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యే
ఈ తప్పుడు కేసులు బనాయించేట్టు చేశాడు. శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ 23 రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. టీడీపీ నిరాహార దీక్షల ముగింపు ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. ర్యాలీగా బయలుదేరిన టీడీపీ జనసేన నేతలను పోలీసులు అడ్డగించారు. ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు చెప్పడంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం తోపులాట చోటు చేసుకుంది. మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణతో పాటు జనసేన నేతలను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు. చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో టీడీపీ ఎన్ఆర్ఐ నాయకులు కోవలి రామ్మోహన్ నాయుడు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. వందలాది మంది టీడీపీ నాయకులతో కలిసి పట్టణంలో భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ సెంటర్లో న్యాయానికి సంకెళ్లు పేరుతో చేతులకు సంకెళ్లు వేసుకుని రిలే దీక్ష చేపట్టారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూని అయిందని, జగన్ సొంత రాజ్యాంగాన్ని రాష్ట్రంలో అమలు చేస్తున్నారని కోవలి రామ్మోహన్ నాయుడు మండిపడ్డారు. చంద్రబాబును కక్షపూరితంగా జైల్లో పెట్టిన సైకో జగన్ ప్రభుత్వాన్ని వచ్చే ఎన్నికల్లో ప్రజలు తరిమి కొడతారని హెచ్చరించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంటలో అర్ధనగ్న ప్రదర్శనను చేపట్టారు. దీక్షల్లో భాగంగా టీడీపీ నేతలు 22వ రోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. జగన్మోహన్ రెడ్డి అరాచక పాలన అంతమయ్యే వరకు ప్రజలంతా పోరాడాలని మాజీ మంత్రి పిత్తాని సత్యనారాయణ పిలుపునిచ్చారు. అనంతరం దీక్ష శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు. టీడీపీ అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా యూకే స్కాట్లాండ్ లోని అబర్టీన్ లో ఎన్ఆర్ఐలు ఆందోళన నిర్వహించారు. చంద్రబాబుకు మద్దతుగా సభ నిర్వహించారు. అంతకు ముందు కారు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో టీడీపీ జనసేన మద్దతుదారులు భారీగా పాల్గొన్నారు. వైసీపీ ప్రభుత్వ విధానాలపై ఎన్ఆర్ఐలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి చంద్రబాబు తన జీవితాన్ని ధారపోశారని కొనియాడారు. చంద్రబాబు అక్రమ అరెస్టుని నిరసిస్తూ నెల్లూరు వీఆర్సీ నుంచి గాంధీ బొమ్మ సెంటర్ వరకు శాంతి ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, బేద రవిచంద్ర, ఆనం మాజీ ఎమ్మెల్యేలు, టీడీపీ, జనసేన, సిపిఐ కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి, నువ్వు 16 నెలలు జైల్లో ఉండొచ్చి, నువ్వు 31 కేసులు పెట్టుకుని 43,000 కోట్లు మీ నాయన టైంలో, 100,000 కోట్లు నీ టైంలో దోచేసి మమ్మల్ని గృహ నిర్బంధం చేస్తావా? వాక్ స్వాతంత్రం లేదా? మాకు రోడ్డు మీద తిరిగే హక్కు లేదా? నిరసన మా నాయకుడిని అరెస్ట్ చేస్తే నిరసన చెప్పే హక్కు లేదా? ఏం నువ్వు డిక్టేటర్వే, నియంతవే? ఏం నార్త్ కొరియానా? ఇది ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణ. దీన్ని అరాచక ఆంధ్రప్రదేశ్ చేశావు. నీ అంతు చూస్తారు జనం, ఆంధ్రప్రదేశ్ ప్రజలు నీ అంతు చూస్తారు, జాగ్రత్త అని చెప్పి తెలియజేస్తున్నా. చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా ఎమ్మెల్యే గోరంట్ల బొత్సే చౌదరి ఆధ్వర్యంలో రాజమండ్రిలో జలదీక్ష చేపట్టారు. గౌతమి ఘాట్ వద్ద జలదీక్ష చేపట్టి నిరసన తెలిపారు. చంద్రబాబుపై అక్రమ కేసులు బనాయించిన సీఎం జగన్ రెడ్డి ఖర్మ పండిందని, వైసీపీపై ప్రజలు తిరుగుబాటు చేస్తారని గోరంట్ల అన్నారు. నేరాలను అదుపు చేయడంలో పోలీసులు ఘోరంగా విఫలమయ్యారని చెప్పారు. టీడీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టేందుకు పోలీసులు పనిచేస్తున్నారని విమర్శించారు. తిరుపతిలో టీడీపీ రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. చంద్రబాబు అక్రమ అరెస్టును ఖండిస్తూ వివిధ కులవృత్తుల వారు దీక్షలో పాల్గొన్నారు.